ఈరోజు మా నియోజకవర్గంలో అనేక అనేక ఉద్యమాల పురుటిగడ్డ తెల్ల అనేటువంటిది మొదట మీరు చెప్పుకొస్తూనే ఆ ఉద్యమాల పురుటిగడ్డలో ఆ తెల్ల బంగారానికి విలువ లేకుండా ఇప్పుడు అయిపోతుంది ఉద్దానం జీడి పంటకి రైతులకి గిట్టుబాటు ధరలు లేక ఆ రైతుల దగ్గర ఈ జీడి పంట ఉంటూ అనేక దశాబ్దాల పోరాటాల్లో అటు పాలకపక్షాలు గత సంవత్సరాలుగా పోరాడుతున్న ఆ జీడి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం ఆర్బీకేల ధర కొనకపోవడం అన్ని అన్ని వస్తువులకి మా ఉద్దాన ప్రాంతంలో అన్ని ఉన్న వస్తువులకి ధర నిర్ణయించే శక్తి రైతుకు లేకపోవడం ఆ రైతు ఈ రోజుకి అద్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం ఆ జీడి పంటను కొనుగోలు చేసి ఆర్బీకే కేంద్రాల ద్వారాగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఉద్దానంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థను అంటే ఈ రైతులని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాం అలాగే మహిళల తరఫున ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు చదువుకోవాలంటే ఎక్కడ కాలేజీలు అనేది ప్రాంతంలో లేవు మా ఉన్నటువంటి పలాస మండలంలో అటు రంగోయ్ మొదలు చేసి ఇక్కడ గరుడు భద్ర ఉన్నటువంటి సమస్యల మీద ఈ ఐదు పంచాయతీల్లో బొడ్డపాడి కేంద్రంగా అంటే ఒక కాలేజీ ఏర్పాటు జీజే కాలేజీ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలనేది రెండో ఎజెండా రెండో మూడోది రక్షణ కొరవైంది ఈ నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కొరవైంది అనేక మంది అనేక రూపాల్లో బాధితులుగా ఉన్నారు వాళ్ళకందరికీ రక్షించడానికి ప్రభుత్వం చర్యలు చేస్తున్నా అది ఆ బాధితులకి మేలుకొల్పోయింది రక్షణ లేకుండా పోతున్నాయి దాని దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఆ విధంగా రైతులకు రక్షణ కల్పించాలనేది కోరుతూ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను